చక్కని వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి. గురుగారు, సీతాదేవి జననం గురించి, కళ్యాణం గురించి మీరు అదే అది అయిన తర్వాత మనకి ఇంకో రకంగా చూస్తే, రాముల వారు పుట్టింది గురువు మహాదశలోనే పుట్టారు, మరి ఆంజనేయ స్వామి వారు కూడా పుట్టింది గురువు మహాదశలోనే. మరి ఆయన ఆయన జన్మదినోత్సవం కూడా కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ అంటే ఉత్తరా పూర్వ భాద్ర ఉత్తరా భాద్ర అంటే ఏంటంటే ఒక మాసం గ్యాప్ ఉందంతే. ఆ స్వామివారు చైత్రశుద్ధ నవమి నాడు పుడితే ఈయన వైశాఖ బహుళ దశమి నాడు పుట్టారు ఈయన. కాకపోతే కాంబినేషన్ కూడా ఇక్కడ విచిత్రంగా చూడండి, శని గురువుల కలయికే అంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఆ కాంబినేషన్లోనే స్వామి యొక్క జన్మోదినోత్సవం జరుగుతుంది. మనకి ప్రత్యేక ఆంజనేయ స్వామి గుళ్ళల్లో అయితే ఒక చెప్పలేనంత బ్రహ్మాండంగా అట్టహాసంగా చేస్తారు. సో అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం. అంటే మనకి ఎందుకు చెప్తున్నా అంటే, సేమ్ ఆయన పుట్టింది గురు మహాదశలోనే, ఈయన పుట్టింది గురు మహాదశలోనే. కాకపోతే ఇక్కడ కాంబినేషన్ కూడా చూస్తే ఆయనకి పుష్యమి పునర్వస నక్షత్రంలో ఆయనకి కళ్యాణం చేస్తే ఇక్కడ ఉత్తరాభాద్ర పూర్వభాద్ర కాంబినేషన్ ఈ స్టార్ కాంబినేషన్లోనే ఇక జన్మదినోత్సవం చేస్తారు. సో అది మరి ఈ వైశాఖ మాసంలో మనం చెప్పుకునేది ఏంటంటే బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు, అలాగే ఇంకా ఇతరితర కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే రేపు ఏకాదశి నాడు అన్నవరంలో సత్యనారాయణ స్వామి కళ్యాణం చేస్తారు సత్యదేవుడిది. అలాగే ఇక ఆ గుళ్ళో ఇంకా చెప్పక్కర్లేదు, నిత్యము స్వామికి సత్యనావృతం కథలు జరుగుతూనే ఉంటాయి. అందులో ఏకాదశి అనేది మనం ఏదైనా వ్రతం సత్యనావృతం చేసుకోవాలనుకుంటే ఈ పౌర్ణమి రోజున కానీ ఏకాదశి రోజున కానీ పంచమి నాడు కానీ చేసుకుంటే విశేషమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం కానీ అంటే ఆయనకి ఇంకా ఈ వ్రతానికి పర్టికులర్గా నియమాలు అంటూ లేదు, కానీ ఈ పర్టికులర్గా ఈ టైమింగ్స్లో చేసుకుంటే విశేషమైన ప్రభావాన్ని మనం చూస్తాము. మరి ఇంకా చైత్రమాసం వైశాఖం అయిపోయింది, ఇంకా మనం ఆషాఢం, ఇంకా ఆషాఢం అనగా సారీ జ్యేష్టం, జ్యేష్టంలో పెద్దగా చెప్పుకునేంత ఏమైనా శుభకార్యాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. కాకపోతే జ్యేష్టమాసంలో ఒక చిక్కే ఉంటాయా అంటే, జ్యేష్ఠులకు వివాహం చేయకూడదు. అంటే కుటుంబ స్థానంలో ఇంటికి పెద్దవాడు, అలాగే అమ్మాయిల్లో పెద్ద అమ్మాయిని చేయకూడదు. అక్కడ ఏమవుతుంది, జ్యేష్ఠులలో పెద్ద అమ్మాయి, అలాగే జ్యేష్ఠులలో కొడుకులో జ్యేష్ఠుడు అంటే ఇక్కడ ద్విజ్యేష్ఠ అయింది. అలాగే జ్యేష్ఠ మాసం త్రిజ్యేష్ఠ అంటే త్రిజ్యేష్ఠ పంచకం అంటారు, అంటే త్రిజ్యేష్ఠని కాంబినేషన్ చేయకూడదు. ఒకవేళ కర్మగాలి నాకేం నమ్మకం లేదు ఇలాంటివి చేసుకుంటే వాళ్ళ జీవితాలు నిరంతరం నరకతుల్యమే, ఎప్పటికప్పుడు ఎదుగుదల ఉండదు, ఇద్దరిలోనూ సమస్యలు అధికంగా అవుతాయి. సో తర్వాత అంటే జ్యేష్ఠ మాసంలో ఇద్దరు జ్యేష్ఠులకి వివాహం చేయకూడదు, చేయొచ్చు కానీ జ్యేష్ఠ మాసం చేయకూడదు అది. సో ఈ నియమం పాటించాలి. ఇంకా మిగిలింది ఆషాఢం. ఈ ఆషాఢ మాసంలో ఏంటయ్యా అంటే మనకి అమ్మవారి, ఇంకా మనకి తెలంగాణ చూస్తే ఇంకా ఆషాఢం అమ్మవారు బోనాలు స్టార్ట్ అంటే అక్కడ నుంచి దీన్నే మనం అంటే చాతుర్మాసాలు అంటాం. అంటే ఆషాఢం నుంచి అమ్మవారి చాతుర్మాస స్టార్ట్ అవుతుంది. ఆషాఢము భాద్రపదము సారీ ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వయుజంతో అమ్మవారి చాతుర్మాస దీక్షలు ముగుస్తాయి. కాకపోతే ఏంటంటే ఆషాఢంలో ఏంటంటే అమ్మవారి బోనాలు స్టార్ట్. అదే మరి ఇదే ఆషాఢ మాసంలో కొత్తగా